తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అవుతుంది ఈ బీఆర్ఎస్ లేకపోతే ఏంటనే చూడాలి ఎందుకంటే అయితే తెలంగాణ అంటే టీజీ రావాలి ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ వస్తే కదా మన బళ్ళకి నెంబర్లు కార్లకు కానీ వీటన్నిటికి కూడా తెలంగాణ అంటే ఏం రావాలి టీజీ రావాలి కానీ టీఎస్ వచ్చింది ఎందుకు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆర్ లేకుండా టీఎస్ అన్నటువంటి అప్పట్లో టీజీ అని చాలామంది నెంబర్ ప్లేట్లయి మార్చేసుకున్నారు కూడా తర్వాత టీఎస్ అని చెప్పి వాళ్ళు అక్కడ కన్ఫామ్ చేయించుకున్నారు అనమాట అట్లాగే ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అవుతుందా లేకపోతే ఏంటనేది తేలుతుంది అయితే ఇక్కడ అసలు కాన్సెప్ట్ ఏంటంటే నిన్నట్టు ఉండే ప్రచారం అందులో పాపం రాధాకృష్ణ గారు చంద్రబాబు గారిని బాగు చేద్దాం అనుకుంటారో చెడగొడదాం అనుకుంటారో తెలియదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారి అధికారంలోకి రావడానికి ఆంధ్రజ్యోతికి ఎలాంటి సంబంధం లేదు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ టీవీ ఎవ్వరూ ఆనాడేమీ భుజానేసుకోలేదు జస్ట్ కవరేజీలు ఇచ్చారు అంతవరకే ధైర్యం చేయలేదు చంద్రబాబు గారు గెలుస్తారని చెప్పడానికి ఎందుకు అంటే ఆ రోజుని జగనే గెలుస్తాడు ఎందుకంటే అప్పటిదాకా జరిగినటువంటి అన్ని ఉప ఎన్నికల్లో కూడా వాళ్ళే గెలుస్తూ రావడం వల్ల చివరిలో కవరేజ్ పరంగా ఎక్కువ కవరేజ్ ఇచ్చారు అంతే తప్పింది గెలిచిన తర్వాత మాత్రం చంద్రబాబు గారిని వాడుకోవడంలో సక్సెస్ అయ్యింది వీళ్ళ వీళ్ళ అందరూ కూడా వాటి ఇంపాక్ట్ వాసన టీవీ అయితే రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు గారు గెలుస్తారని ప్రచారం చేసింది ఫెయిల్ అయ్యింది దాని తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చేటప్పటికి అది కాస్త సైలెంట్ అయిపోయింది తర్వాత రెండు వేల పద్నాలుగు అందుకే వాళ్ళు కూడా ధైర్యం చేయలేదు అప్పట్లో గెలుస్తారని మాట్లాడినటువంటి ఏకైక సంస్థ జెమినీ న్యూస్ మాత్రమే అది ఎన్నోసార్లు మనం ప్రస్తావించుకున్నాం కూడా ఇప్పుడు ఆదే రాధాకృష్ణ గారు చక్కగా వాడుకున్నారు తీరా చూస్తే ఆయన చేసిన ఓవర్ ఎలివేషన్ చంద్రబాబు గారిని దెబ్బగొట్టింది అతి ప్రచారం అని చెప్పాలన్నమాట ఇప్పుడు కూడా అతి నెగిటివ్ ప్రచారం ద్వారా అది చంద్రబాబు గారికి నెగిటివ్ తెస్తున్నారు ఒక యాస్పెక్ట్ రెండవ ఆస్పెక్ట్ ఏంటి ఇప్పుడు విచిత్రమైనటువంటి పని ద ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టిందట ఎవరి మీద టీడీపీ మీద బీజేపీ మీద అసలు ఏ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి బీఆర్ఎస్లో చేరతారు దాని అర్థం పర్థం ఉండాలి కదా ప్రాక్టికల్గా చెప్పాలన్న తెలంగాణలో తెలుగుదేశం దెబ్బతిందంటే రీజన్ ఒకటి చంద్రబాబు గారు అక్కడ ఉండట్లా లోకేష్ గారికి అక్కడ బాధ్యతలు అప్పచెప్పలా కనీసం జూనియర్ ఎన్టీఆర్కి కూడా బాధ్యతలు అప్పచెప్పలా తెలంగాణ కనుక వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఉంటే కనుక తెలంగాణలో టీడీపీ ఇవాల్టికి కూడా నెంబర్ వన్ ఫోర్సే అక్కడ గట్టి పోటీదారే అవసరమైతే దాని సందర్భంగా పోటీకి దిగ్గలిగేటువంటిదే కానీ వచ్చిన సమస్య ఎవరికి అప్పజెప్పకపోవడం ఇంకొక నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తే ఎన్టీఆర్కి ఎలాగ దెబ్బ తగిలిందో అట్లాగా తనకు దెబ్బ తగులుతుంది అన్నటువంటి ఉద్దేశంతో రెండు రాష్ట్రాల్లో తనే అనేటప్పటికీ అసలు తెలంగాణ ఉద్యమం వచ్చిందే ఇలాంటి వాళ్ళకి ఏది చంద్రబాబు రాజశేఖర రెడ్డిలకు వ్యతిరేకమే కదా వీళ్ళ అనుయాయులకి వీళ్ళకి అనుకూలంగా ఉండే వ్యాపారస్తులకి పారిశ్రామికవేత్తలకి వ్యతిరేకంగా వచ్చినటువంటిది కదా కాబట్టి అక్కడే విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ ఉంది వీళ్ళు కరెక్ట్ అయినటువంటి ప్లానింగ్ లేకుండా చేసుకున్నారు అయిపోయింది ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏం జరుగుతూ ఉంది వీళ్ళే రాసుకొచ్చారు వాళ్ళు ఏదో వచ్చేస్తున్నారు చేసేస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలకు చేరు ఏం చేయాలి ఇక్కడ బీఆర్ఎస్కి తెలంగాణకి సంబంధించి ఆంధ్ర ప్రజలేమీ కేసీఆర్ని తిట్టట్లేదు టీఆర్ఎస్ని తిట్టట్లేదు కానీ ప్రతి ఒక్కళ్ళకి గుండెల్లో మంట మాత్రం తగ్గలేదు ఆనాడు జరిగినటువంటి పరిణామాలు అవమానాలు పడ్డారు కాకపోతే సరైన మగాళ్ళైన నాయకులు ఆంధ్రాకి లేకపోవడం వల్ల అటు ఇటు కాకుండా ఇప్పటికీ మాట్లాడగలిగినటువంటి నాయకులు పుణ్యం అని చెప్పి ఉన్నారు తప్పించి నిజంగా అయితే ప్రజలందరి గుండెల్లో ఆ మంటలే మారలేదు అలాగని చెప్పి వాళ్ళ మీద ఏం ద్వేషం లేదు ప్రజల మీద ద్వేషం లేదు కానీ టీఆర్ఎస్ మీద విపరీతమైన ద్వేషం ఉంది కేసీఆర్ మీదన మొహమాటానికి మాట్లాడతారు అబో కేసీఆర్ సూపర్ అని కానీ ప్రతి ఒక్కళ్ళని ఎందుకు వీళ్ళ వ్యాపారాలు ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడతారు మిగతా వాళ్ళని మళ్ళీ ఇంటర్నాల్గా అడిగితే వాళ్ళల్లో ఉన్నటువంటి కసి బయటపడుతుంది అట్లాంటి చోట్లకి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తారు టీడీపీ దాంట్లోకి ఎందుకు చేరుతారు టీడీపీకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆంధ్ర బీజేపీ వాళ్ళు ఆంధ్ర బీజేపీ వాళ్ళు వెళ్ళి టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఏం చేస్తారు ఇల్లు ప్రాక్టికల్గా చెప్పాలంటే కాకపోతే ఆంధ్రజ్యోతినే దీన్ని హైలైట్ చేసి అదేంటంటే జగన్ కేసీఆర్ కలిసి చేద్దామని చెప్పిపోయి అది కాస్త తెలుగుదేశం వాళ్ళు వెళ్తారనగా తెలుగుదేశం వాళ్ళకి ఒక థ్రెట్ క్రియేట్ చేయడం ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకి అదే బైబుల్ అదే ఖురాన్ అదే భగవద్గీత కాబట్టి అది ప్రాబ్లం మరి మంచికి జరుగుతుందో చెడుకు జరుగుతుందో నా దృష్టిలో అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరూ వాటికి పోయే అంత పెచ్చ పని అయితే చేయరు